హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న హాయ్ నాన్న ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఓవరాల్గా ఈ ట్రైలర్ ఎలా ఉందంటే మాత్రం ఎమోషన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట టీజర్ల కంటే కూడా. క్లియర్గా ఈ మూవీ ట్రైలర్లో మూవీ మొత్తం స్టోరీని అయితే చెప్పేశారనమాట. అంటే మొత్తం కూడా ఎమోషనల్ డ్రామాగానే ఉండబోతుంది. ఈ ట్రైలర్లో అయితే మనం సర్ప్రైజింగ్గా శృతి హాసన్ గారిని చూడడం అయితే నాకైతే కొత్తగా అనిపించింది. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఇంకా శృతి హాసన్ గారికి నాని గారికి లింక్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనకి పాప బలైపోవడం, తర్వాత వాళ్ళు విడిపోవడం, ఇప్పుడు అదే ప్లేస్లోకి మళ్ళీ మురణాల్ ఠాకూర్ గారు రావడం, ఈ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది మూవీ. స్పెషల్గా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏంటంటే మొత్తం ఎమోషనల్ డ్రామా, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఇంతకీ ఆ పాప హ్యాపీనా లేదా అనేది మూవీ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదేమీ పెద్ద హైప్ రేంజ్లో అయితే లేదు, కానీ జస్ట్ ఓకే అని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎక్కువసేపు ఎంత లేకుండా తొందరగా అయిపోయేది కట్ చేస్తే మాత్రం మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుండేటట్టుగా అయితే చూసుకోవాలన్నమాట. ఎక్కడైనా బెడ్స్ కొడితే ఇంకా దానికి మనం అయితే ఏం చేయలేం ఫ్రెండ్స్. ఓకే చూద్దాం వస్తుంది కదా థియేటర్లకి ఏమాత్రం ఆకట్టుకుంటుందో.